డాక్టర్ నరహంస, నాట్ నరహింస. అంటే నరులలో హంస లాంటి వాడు అన్నమాట. కొంతమందికి నోరు తిరక్క నరహింస నరహింస అంటుంటారు. అది వారి ఉచ్చారణ లోపమే కానీ నాలో దోషం మాత్రం కాదు. నేను పుట్టినప్పుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు గారికి నటరత్న బిరుదు ప్రదానం చేయబడింది. అది పేపర్లో చదివిన మా నాన్నగారు నేను కూడా అంతటి నటుడు కావాలని కలలు కంటూ కంటూ కన్ను మూశారు. కానీ నేను మాత్రం యాక్టర్ అవ్వకుండా డాక్టర్ అయ్యారు. ఎందుకో తెలుసా? జననాల రేటు తగ్గించి మరణాల రేటు పెంచాలని మానవతా దృక్పథంతో. చెప్పు ఏమిటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటో చెప్పమంటే నీళ్ళు వదులుతా ఏంటయ్యా? చిగ్గు లేకుండా చెప్పు. మీరు కొంచెం అవుతారా? నువ్వు మొదలు పెడతావా? అన్నా, ఇతను ఏంటి డాక్టర్ కాదంట, జనరల్ ఫిజిషియన్ అంట. వెళ్దాం పదా. ఎందుకు అరుపులు పెడబబ్బులు? కన్న పేరు పగిలిపోతుంది. ఏంటి పగిలేది? ఆల్రెడీ పగిలిపోయింది. ఈయనకి బ్రహ్మచముడు. ఇంతసేపు నేను శంఖం ఊదింది చెవిటి వాడి ముందా? డాక్టర్ బాబు, కంగారు పడవలసిన పని ఏమీ లేదమ్మా. కాసేపట్లో స్పృహ వస్తుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. అలాగే బాబు. డాక్టర్ హంస, గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ సార్. అవును, ఇవాళ మీ నాన్నగారు సంవత్సరీకం కదా? యా. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఒక అర్జెంట్ ఆపరేషన్ పని మీద వచ్చాను. ఓహో, ఇప్పుడు వెళ్తున్నాను. సార్, నాకు చిన్న హెల్ప్ చేయాలి. మీరు అడగకూడదు బాబు, ఆర్డర్ వేయాలి. చెప్పండి. లోపల ఉన్న పేషెంట్ కి అరగంటకు ఒకసారి టెంపరేచర్ చెక్ చేస్తూ బీపీ చూడాలి. అంతే కదా? యా. మీరు వెళ్ళండి బాబు, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. గుడ్ బాయ్. నా సీనియారిటీని గౌరవించాడు. అవును, ఇవన్నీ నర్సులు చేయాల్సిన పనులు కదా. నాకు చెప్తాడేంటి? అబ్బా, మళ్ళీ దెబ్బతిన్నాను. దెబ్బ మీద దెబ్బేవాడ. ఓం నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణేతాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణు. అమ్మా, బాబుగారిని పిలిస్తే కార్యక్రమం ప్రారంభిద్దాం. అలాగే వాసు. ఏంటమ్మా? వంశీ ఇంకా రాలేదురా, టైం అవుతుంది, త్వరగా తీసుకురా. నేను తీసుకొస్తాలే. మనిషి చనిపోతే 10 రోజుల్లో మర్చిపోతున్న ఈ రోజుల్లో 10 ఏళ్లుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సంవత్సరికాలు జరిపిస్తున్నారంటే సాంప్రదాయాలకు ఆచారాలకు అమ్మగారు ఎంత విలువిస్తున్నారో అర్థమవుతుంది. రోజు ఈ మందులు క్రమం తప్పకుండా వాడండి. అలాగే సార్. నమస్తే. ఓకే. ఆ వంశీ, అమ్మా పంతులు గారు నీకోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్దాం పదా. ఇంట్లో ఆ కార్యక్రమం పెట్టుకుని ఇంకా నువ్వు పేషెంట్లతో ఉంటే ఎలా చెప్పు? డాక్టర్ బాబు, ఎలాగైనా నా పసుపు కుంకర కాపాడండి బాబు, నా పసుపు కుంకర కాపాడండి. స్ట్రెచర్ ప్లీజ్. వంశీ, పంతులు గారు, ఈ కార్యక్రమం వీడితో జరిపించండి. అమ్మగారు, కంటే నీ కొడుకు కాదండి. చిన్నప్పటి నుంచి వీడు ఇక్కడే పెరిగాడు. వీడు నా కొడుకు లాంటి వాడి. వీడితో జరిపించండి. పితృభ్యశ్చ మహాయోగిభ్యే వచ నమస్వధాయే స్వాహాయే నిత్యమేవ నమో నమః. బ్రాహ్మణాన్ నమస్కృత్య గో బ్రాహ్మణ శుభమస్తు నిత్యం. పిండదేవతాభ్యో నమో నమః. పిండు పితృదేవతాభ్యో నమో నమః. నమస్కరోమి. అక్కడ పెట్టేయండి. ప్రపవిత్రం శ్రుత్వాభిరుచ్యర్థం పిండ పాల్మల పూజాంగరిష్యే. పిండ పితృదేవతాభ్యో నమో నమః. పిండాన్ని క్షేప్యా. దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము మరొక దేహమును క్షమించమ్మా.
నాన్నగారి సంవత్సరీకం అని తెలిసి కూడా రాలేకపోయాను. అర్జెంట్ కేసు ఒకటి వచ్చింది, ఆపరేషన్కి 5 గంటలు పట్టింది. నా కొడుకు ఏ పని చేసినా మంచి పని చేస్తాడని నాకు తెలుసురా. మీ నాన్నగారి పేరు మీద ఉన్న హాస్పిటల్లో ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్నావు. ఓ బిడ్డగా, తండ్రికి నువ్వు ఇచ్చే తర్పణం ఇంతకన్నా ఇంకేముంటుంది బాబు? అమ్మా, 10 మంది ప్రాణాలు కాపాడడానికి ఏం పుణ్యం చేశానో తెలియదు, కానీ నీ కడుపును పుట్టడానికి ఏ జన్మలోనూ పుణ్యం చేసుకుని ఉంటాను. నువ్వు కాదురా, నేను చేశాను, అందుకే నీ తల్లినయ్యాను. కొడుకింతటి వాడయ్యాడనే ఆనందం తప్ప ఓ ఇంటి వాడయ్యాడనే సంతోషం ఈ తల్లి కలిగేది ఎప్పుడో? అబ్బా, ఆ టైం వస్తే ఆగుతుందమ్మా. ఆ టైం ఇప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నానరా. కానీ నువ్వేమో ఆ పని ఈ పని ఉందంటూ బొంబాయి బెంగళూరు తిరుగుతున్నావు. ఓ డాక్టర్గా నీ ఆశయం తీర్చుకుంటున్నావు, ఓ కొడుగ్గా ఈ తల్లి ఆశ కూడా తీర్చరా? నాకు నచ్చిన అమ్మాయి దొరకగానే తప్పక నీ ఆశ తీరుతుందమ్మా. ఆకలిస్తుంది, అన్నం పెట్టమ్మా. చూసావా చూసావా, పెళ్ళని గాని ఇలా సెంటిమెంట్తో కట్టిపడేస్తావు. పద, వడ్డిస్తాను. ఆ అమ్మా, మర్చిపోయాను, రాజారావు మావయ్య కూతురికి పెళ్ళంట, శుభలేఖ పంపారు. అదేమిట్రా, ఆ అమ్మాయికి పెళ్ళై భర్త పోయాడు కదా, భర్త పోయిన అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేస్తున్నారా? చేసుకోవడానికి దానికి బుద్ధి లేకపోయినా చేయడానికి వాడికి లేదా? ఏ అమ్మా, వయసులో ఉన్న ఆడపిల్ల దురదృష్టం కొద్దీ భర్తను పోగొట్టుకుంటే మళ్ళీ పెళ్లి చేసుకునే అదృష్టం లేదా? పెళ్ళనేది జీవితంలో ఒక్కసారి జరిగేదేరా, అంతేగాని సంవత్సరం సంవత్సరం వచ్చిపోయే పండగ కాదు. ఏమిటోరా, కాలంతో పాటు ఆచారాలు పద్ధతులు అన్నీ మారిపోతున్నాయి. నేను రాలేను లేరా, నువ్వు వెళదు గాని రా, పోంచేద్దాం. రే, రిపోర్ట్స్ అన్ని చెక్ చేసావా? అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. రేవాసు, వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా పేషెంట్లు అనుకుంటున్నావా? కాదు, మన హాస్పిటల్లో గైనకాలజిస్ట్ పోస్ట్ ఖాళీ కదా, దాని ఇంటర్వ్యూకి వచ్చారు. ఇగో నువ్వు వెళ్ళి రూమ్లో కూర్చో, నేను ఒక్కొక్కరిని పంపిస్తాను, నీకు ఎవరు ఇష్టం అయితే ఉంచేసుకో. నీకు వేరే అర్థం వచ్చిందా? నా ఉద్దేశం అది కాదు, మంచి వర్కర్లు అయితే సెలెక్ట్ చేసేసుకో. ఇది పట్టుకో, నువ్వు వెళ్ళు. పిలుచు, వదులు, పిలుచు, వదులు. ఇక్కడ గుండు ఉండాలనే. సార్ సార్, ఓ సారీ సారీ, తెలుసులేవయ్యా, కావాలని చేశాను. అసలు డాక్టర్ అంటే ఎవరు? దేవుడు. వైద్యో నారాయణ. దానర్థం అది కాదు, వైద్యుడు అనే దేవుడి దగ్గరకు నారాయణ అనే పేషెంట్ వచ్చినప్పుడు హరి మనక తప్పదు అని అర్థం. అడగగానే దేవుడు భక్తుల కోరికలు తీర్చినట్టు అడగకుండానే డాక్టర్లు పేషెంట్ల రోగాలను నయం చేస్తుంటారు అన్నమాట. ట్రీట్మెంట్ చేసిన వెంటనే డాక్టర్లు చేతులు కొనుక్కుంటారు చెప్పు, నీకు తెలియదు. దేవుడు పాపాలు కడిగేసినట్టు డాక్టర్లు రోగుల యొక్క రోగాలను కడిగేస్తారని సింబాలిక్గా చెప్పడం అన్నమాట. నాకు మీసాలు వచ్చినట్టు నుంచి వీసాలు వస్తున్నప్పటికి కూడా విదేశాలకు వెళ్లకుండా ఇల్లే ఇండియా పల్లే ప్రపంచం అని ఎందుకుంటున్నానో తెలుసా? నీలాంటి వాళ్ళ కోసం సింపుల్ గా సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్న నా సర్వీస్ లో ఇప్పటి వరకు 1000 మందికి పైగా పేషెంట్లను చంపేశాడు. నువ్వు ఎందుకు వచ్చాడికి? ఈ ముక్క చెప్పాతను బతికిందామని. అరే, ఇలా రోజుకి ఒక పేషెంట్ నన్న డిస్పాచ్ చేయకపోతే లక్షలాది మంది పేషెంట్లు ఎప్పుడు డిస్పాచ్ చేయాలి? తర్వాత చెద్దు గాని, అవతల గైనకాలజిస్ట్ పోస్ట్ కి ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. ఇంటర్వ్యూ రా, ఈ హింస లేకుండా, ఈ హింస లేకుండా. ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి? పైన జరుగుతున్నాయి. బాగుందమ్మా, నీ బయోడేటా చదివేశాను, ఓకే, ఇక స్టార్ట్ చేద్దామా? నీ ఇష్టం. ఇక నా ఇష్టాయిష్టాలతో పట్టలేదమ్మా, ఓన్లీ నీ టాలెంటే. క్వశ్చన్ నెంబర్ 1, నర్సులని సిస్టర్లని ఎందుకంటారు? బ్రదర్స్ అంటే బాగుండదు కనుక. క్వశ్చన్ నెంబర్ 2, నేను అడుగుతాను సార్. నేను ఒకటి తెచ్చారు ఇక్కడ సీరియల్ ని, థర్మామీటర్ అంత లేవు, నేను అడుగుతాను అడుగుతాను. కుసా. క్వశ్చన్ నెంబర్ 2, ఇది డాష్ ఫిల్ అప్ చేయడం అన్నమాట. డాక్టర్లకు డాష్ బాగుండకూడదు, పేషెంట్లకు డాష్ బాగుండాలి. డాక్టర్లకు చేతిరాత బాగుండకూడదు, పేషెంట్లకు తలరాత బాగుండాలి. క్వశ్చన్ పేపర్ లీక్ చేసావేరా? ఆ వీక్నెస్ నాకు లేదండి. నీ సంగతి తర్వాత చెప్తాను. ఓ, క్వశ్చన్ నెంబర్ 3, నీ దగ్గరకు వచ్చిన పేషెంట్ ని ఒక డాక్టర్ గా నువ్వేం చేస్తావు? పాపం వాళ్ళు, నేనేం చేస్తాను సార్? నా ఉద్దేశం అది కాదమ్మా, ఒక డాక్టర్ గా ఫీవర్ చెక్ చేయడము, బీపీ చెక్ చేయడము, ఇంజెక్షన్ చేయడము, ఇటువంటివి నువ్వేం చేస్తావు అడుగుతున్నానమ్మా. ఏం సార్, మీరు మరీ అంత అమాయకంగా మాట్లాడతారు. ఇంజెక్షన్లు, బీపీ చెకింగ్లు, ఫీవర్ చెకింగ్లు నర్సులు చేస్తారు, ఎక్స్రేస్ టెక్నీషియన్స్ చేస్తారు, ఆపరేషన్లు అలాంటివి మీలాంటి సీనియర్ డాక్టర్లు చేస్తారు. ఇక నేను చేయడానికి ఏముంది సార్? ఏ పని చేయకపోతే నువ్వు డాక్టర్గా ఈ హాస్పిటల్లోనే ఎందుకు జాయిన్ కావాలనుకుంటున్నావు తల్లి? మా హస్బెండ్ లండన్లో డాక్టర్ అండి, మరో 6 నెలల్లో నేను కూడా లండన్ వెళ్ళాలనుకుంటున్నాను, అందుకే అప్పటి వరకు
హాస్పిటల్లో టైం పాస్ చేయాలనుకుంటున్నావా? మాయమ్మే, డాక్టర్ ఉద్యోగం టైం పాస్గా చేద్దాం అనుకుంటున్నావా? ఇదేమన్నా మీ ఇంట్లో కుకింగ్ వీధిలో జాగింగ్ అనుకుంటున్నావా? చేసే టాలెంట్ నీ దగ్గర ఉన్నా ఇచ్చే కెపాసిటీ మా దగ్గర లేదమ్మా. సిస్టర్ డాక్టర్, అది ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ ఇంజెక్షన్ ఇవ్వాలని ఎవరికి అనిపించింది? హూ డిడ్ దిస్? నేనే డాక్టర్. మీరు? నా పేరు డాక్టర్ మాధురి. ఈ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ పోస్ట్ కి ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంతలో Without your permission, treatment chesinanduku, I'm sorry, doctor. You are appointed. సారిగా నిన్ను చూసానని నువ్వు నాలో ఇలా ఉండిపోవాలి.
సారిగా నిన్ను చూశానని నువ్వు నాలో ఇలా ఉండిపోవాలని కాలం ఎక్కడుందో వయారి ఊహకైనా చిక్కలేదే కళ్ళ ముందే తిరుగుతున్నా నువ్వేమో నన్ను గుర్తుపట్టలేదే ఆ ఎదురు చూసిన వెన్నెల నీవే నీవే ఇలకు జారిన జాబిలివే కడుపులో నిప్పలిస్తే నీకేదో మందుచ్చారు తగలేదా తగిందండి కూర్చో ఇక్కడ తగిందండి ఇక్కడ వచ్చింది ఓహో నేను ఇటువైపుకి ఇచ్చారు కదా అది భయపడి అటువైపుకి షిఫ్ట్ అయి ఉంటుంది నువ్వు ఎక్కడికి షిఫ్ట్ అయినా నా నుంచి తప్పించుకోలేవు నొప్పి జూనియర్ ఇతనికి ఒక 10 crores ఉన్నా శివు క్రోసిన్ క్యాన్సర్ కదా సార్ పిచ్చి రోగాలు ఎన్నున్నా మందు ఒకటి మందులు ఎన్నున్నా షాప్ ఒకటి షాపులు ఎన్నున్నా డాక్టర్ నువ్వు ఎన్నిసార్లు వాహవన్నా నేను చెప్పేది ఒకటి చచ్చే వాళ్ళు ఎంత మంది ఉన్నా చంపేవాడు డాక్టర్ ఇందులో సైన్ చేస్తే పేషెంట్ ని డిశ్చార్జ్ చేస్తాను మాధురి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను డాక్టర్ ఈ రోజు మీ బర్త్డే నాకెలా తెలుసు అనుకుంటున్నారా మీ బయోడేటా చెప్పింది థాంక్యూ డాక్టర్ మీరు గుడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నా పర్మిషన్ అక్కర్లేదు వృత్తిని దైవంగా భావించేదాన్ని హాస్పిటల్ ఆలయం పేషెంట్లే దేవుళ్ళు వీళ్ళకి సేవ చేసుకోవడం కంటే వేరే తృప్తి ఎందులో ఉంటుంది వస్తాను డాక్టర్ యా ఐ లైక్ ఇట్ అమ్మయ్యా మనోడు కోతకొచ్చాడు ఇది వెళ్ళి ఇంట్లో కూసేయాలి ఉసుకో ఏసుకో
అలా అంటే కుక్క ఫీల్ అవుతుంది. అమ్మ వచ్చేస్తుంది. యాక్షన్. వాసు, నన్ను పెళ్లి చేసుకోవు. ఏంటి నిన్ను నేను పెళ్ళ నీ ఏ నాకెంత తక్కువని? నీకు తక్కువ అని ఎవరన్నారే? నీకు అన్ని ఎక్కువే. థ్యాంక్స్. అయినా పెళ్లి చేసుకోపోయేది తల్లికి పిల్లలా ఉండాలి, గాని నీలా పిల్లల తల్లిలా ఉండకూడదే. అయినా ఆడపిల్ల అంటే డాక్టర్ మాధురి గారిలా ఉండాలి. మాధురి మాధురి ఆవిడ అందంలో అమీషా పటేల్, సొగసులో సోనాలి బింద్రే, మాటల్లో మాధురి దీక్షిత్, టోటల్ గా రోగుల పాలిట మరో మదర్ థెరీసా. ఎవరీవిడ ఎవరమ్మా నువ్వు? మా మదర్ థెరీసాకి కాబోయే అత్తగారులా ఉన్నావు. ఏమైందిరా నీకు? అమ్మా అమ్మా నువ్వా? ఎవరా అమ్మాయి? చెప్పను. అయితే మాని. చెప్తానమ్మా, మన హాస్పిటల్లో కొత్తగా జాయిన్ అయింది డాక్టర్ మాధురి. అచ్చం పెరుగు తగ్గట్టే అందము అనుకో ఉన్న అమ్మాయి. డ్యూటీ మీద ఆవిడకున్న శ్రద్ధ చూస్తుంటే మన హాస్పిటల్కి చాలా పెద్ద పేరు తీసుకొచ్చేటట్టుంది కదంటే. అవునవును. అదిగో చూసావా, ఆ అమ్మాయి పక్కన తమ్ముడు, అమల పక్కన నాగార్జునలా, రేణుదేశాయ్ పక్కన పవన్ కళ్యాణ్లా, నమ్రత పక్కన మహేష్ బాబులా, అంతెందుకు ఊహ పక్కన శ్రీకాంత్రా. పెర్ఫెక్ట్గా సెట్ అయిపోతాడమ్మా. నువ్వు అంజలీదేవ్ గారిలాగా కళ్ళజోడు తీసి ఆలోచించి ఆశీర్వదిస్తే చిలక గోరింకలాగా నిండు నూరేళ్లు చక్కగా సంసారం చేసుకుంటారమ్మా. నేను సంబరాలు రాంబాబులో చెలవలాగా సంబరాలు చేసుకుంటాను. అయ్యి బాబు ఒప్పేసుకుంది. వాళ్ళిద్దరు రావనే ముందు బాబా దీనికి చాలా కంగారుగా ఉంది. చీర కట్టుకున్న ఆవిడే. ఓకే డాక్టర్, బాయ్. బాయ్. ఉంటాను డాక్టర్. ఓకే. మాత్రలు నేనే వేసుకుంటాను కానీ ఇంజెక్షన్ మాత్రం వద్దమ్మా. నీకే కాదు, ఇంజెక్షన్ అంటే నాకు కూడా భయమే. అందుకే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికీ మాత్రలు మాత్రమే ఇస్తూ ఉంటాను. అవును, పుట్టిన బాబుని చూసి మీ అత్తమామలు మీ వారు ఏమంటున్నారు? బంగారు కొండ వంశోధారకుడు పుట్టాడని మురిసిపోతున్నారమ్మా. మా కోడల పిల్ల వరాల మూట మా ఇంటి మహాలక్ష్మి అని అందరూ అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అరే ఇదేంటి, నాకు తెలియకుండానే ఇంజెక్షన్ ఇచ్చేశాను. సారీ అమ్మా, నన్ను మాటల్లో పెట్టి. మీకేం కాకుండా చూసుకోవటమేగా మా పని. ఆ పేషెంట్ ఎల్లంట ఇంటికన్నా ఇక్కడే బాగుందంట. అమ్మ ఇక్కడికి వచ్చిందేంటి? అవును అమ్మే. అమ్మా అమ్మా అమ్మా. ఇంజెక్షన్ చూసి భయపడితే ఎలా? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే కదా మనిషి జీవితం. డాక్టర్ మాధురి. ఎస్ డాక్టర్. సార్. మా అమ్మగారు. నమస్కారం అండి. నమస్కారం. అందరూ నీ గురించి చెప్తుంటే ఓసారి చూడాలనిపించి వచ్చానమ్మా. చూసాకనిపించింది నీ గురించి చెప్పింది చాలా తక్కువ అని. వీలు చూసుకుని ఒకసారి మా ఇంటికి రమ్మా. సరేనండి. ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా? నాకు నిద్ర రావట్లేదురా. ఏమ్మా ఒంట్లో బాలేదా? మనసు బాలేదురా. కంటికి నచ్చిన వస్తువు కళ్ళ ముందుకు వచ్చాక దాన్ని సొంతం చేసుకునేంత వరకు మనసు అలాగే ఉంటుంది. ఏంటమ్మా నువ్వు అనేది? తెలియనట్టు నటిస్తున్నావా? తెలిసే నాతో చెప్పించాలనుకుంటున్నావా? ఎవరి గురించమ్మా నువ్వు మాట్లాడేది? మన హాస్పిటల్లో మాధురి గురించి నీ అభిప్రాయం ఏమిటి? అమ్మా చెప్పు బాబు. మాధురి అంటే, మాధురి అంటే నాకు కూడా ఇష్టమే. మరింకే ఆ అమ్మాయి నా కోడలు, ఇదే నా నిర్ణయం. కానీ ఆ అమ్మాయి అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి కదమ్మా. నీలాంటి చదువు సంస్కారం ఉన్న కుర్రాన్ని ఏ అమ్మాయి కాదంటుందిరా? సరే నీ ఆలోచన నిజమే, ఆ అమ్మాయిని అడిగి చూడు. ఆ అమ్మాయి ఒప్పుకుంటే వెంటనే వాళ్ళ వాళ్ళతో మాట్లాడదాం. ఓకే అమ్మా. అమ్మయ్యా ఇప్పుడు నాకు నిద్ర ముంచుకొస్తుందిరా. వస్తా.
ఏదో మాట్లాడాలన్నారు. కొన్ని విషయాలు మనిషి ఎదురుగా లేనప్పుడు చెప్పాలనుకుంటాం, తీరా ఎదురు పడేసరికి తడబడతాం. మనసు నిండా మాట్లాడాలని ఉన్నా ఆ భావాలు పెదాలు దాటి పదాలుగా మారడానికి మారం చేస్తాయి. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. మాధురి, నా గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయం అడగడానికి ఇంత దూరం తీసుకురావాలా? యువర్ రెస్పాన్సిబుల్ డాక్టర్. నా ఉద్దేశం అది కాదు మాధురి. నేను తొలిసారిగా మిమ్మల్ని చూసినప్పుడే నాకేదో తెలియని అనుభూతి కలిగింది. మీ నడవడిక, మీ ప్రవర్తన నాకెంతో నచ్చాయి. అందుకే మిమ్మల్ని నా అర్థాంగిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. హాస్పిటల్లో మా అమ్మగారు మిమ్మల్ని కలిసినప్పుడు వృత్తిరీత్యా మన మధ్య ఉన్న ఈ బంధం బంధుత్వం అయితే బాగుంటుందని భావించి మిమ్మల్ని తన కోడలుగా చేసుకోవాలనుకున్నాను. మరి మీ అభిప్రాయం కూడా చెబితే. ఆడదానికి పెళ్ళనేది జీవితంలో ఒకసారే. అంటే ఐ యామ్ ఆల్రెడీ మ్యారీడ్. సారీ మాధురి, బయోడేటాలో మిస్ మాధురి అని చూసి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ. పర్వాలేదు, వెళ్దాం పదండి. ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎవరు? సన్నజాజి పువ్వు లాంటి నువ్వే, నీ నవ్వే నాలో ఏదో మోహం రేపిందట. పచ్చి పాల మీగడంటి చూపే నీ రూపే నాకు ఏదో లోకం చూపిందట. నాకు టెక్కుమలాంగి నువ్వే, నిన్ను చూసి చూడగానే లవ్వే వరదల్లే పొంగిపోతుందే. సన్నజాజి పువ్వు లాంటి నువ్వే, నీ నవ్వే నాలో ఏదో మోహం రేపిందట. నువ్వే ఆ ఊహకు ఊపిరి, నువ్వే నా రెండు కన్నులు, నువ్వే కలలోనైనా ఆశవు, నువ్వే నాలోని ధ్యాసవు, నువ్వే నే పిలిచే శ్వాసవు, నువ్వే ఏ వేళైనా. పెదవి మాటున దాగిన కోరిక, పెదవి దాటి నీతో వివరించేనా. పాలపుతావో తేనె ముంటావో నిన్ను కోరి నే వస్తున్నా. చంద్రకాంతవో ప్రేమ కాంతివో నీ నవ్వై విరపుస్తున్నా. సన్నజాజి పువ్వు లాంటి నువ్వే, నీ నవ్వే నాలో ఏదో మోహం రేపిందట. వచ్చి టక్కున నిన్ను చూశాడంటే ముక్కున వేలేసేస్తాడే వేకువనైనా. తిక్కన సైతం నిన్నే వర్ణించాలంటే ముచ్చమటలు పట్టేస్తాయే చలిలోనైనా. ఎదురు చూసిన క్షణమొక యుగముగా, నిదుర కాచి వేచిన రాత్రులెన్నో. దూరమన్నది చెరువమ్మని
తెలుపక్క తెలిపే తరుణం ఇది, తీరమన్నది చేరుకొమ్మని అడగక అడిగే కడియలివి. సన్నజాజి పువ్వు లాంటి నువ్వే, నీ నవ్వే నాలో ఏదో మోహం రేపిందట. పచ్చి పాల మీగడంటి చూపే నీ రూపే నాకు ఏదో లోకం చూపిందట. నా కొట్టే కోమలాంగి నువ్వే, నిన్ను చూసి చూడగానే నవ్వే వరదల్లే పొంగిపోతుందే. అయినా ప్రేమికుల మధ్య ఈ చిలిపి చేసలు మామూలేగా. ప్రేమ లైఫ్ లాంగ్ ప్రేమిస్తూనే ఉంటావా? మన ప్రేమకి 4.5 సంవత్సరాల వయసు వచ్చింది, కానీ నీకు మాత్రం ఇంకా పెళ్లి వయసు రాలేదు. పెళ్లి చేసుకోవాలనుకుంటే 5 నిమిషాలు పట్టదు. కానీ ఫ్యాషన్ డిజైనర్ కార్తీక్ ముందు ముందు ఇంకా ఎంత ఎదగాలి? ఇన్నాళ్ళు ఆగావు, ఇంకా కొన్ని రోజులు ఆగవు. సరే, ఇంత దగ్గరున్నాను కదా, నీకేమనిపిస్తుంది? 10 మంది చూస్తే బాగోదనిపిస్తుంది. నాకు మాత్రం జీవితాంతం ఇలానే ఉండాలనిపిస్తుంది. పెళ్లి కాకుండానా? మాధురి, ఎప్పుడు పెళ్లి గొడవేనా? కార్తీక్, నువ్వు నీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నావు, ఒకసారి నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. పెళ్లి కాని ఆడది పరాయి మగాడితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటే లోకం ఏమనుకుంటుందో నీకు మాత్రం తెలీదా? అసలు సూటుగా చెప్పు, మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకుంటారా లేదా? మా నాన్న ఆకారంలో అలసేషన్ లా కనిపించినా ప్రేమ విషయంలో పొమరేం డాగు. నేను మా డాడీ దగ్గర వెళ్ళి మన పెళ్లి విషయం చెప్పాననుకో, మేళతాళాలతో వెంకటేశ్వర స్వామి కళ్యాణంలాగా మన పెళ్లిని చెప్పించేస్తాడు. పైగా నన్ను చూశాడనుకో దడదడ ఆడిపోతాడు. ఏంటి నిన్ను చూసి? ఏం డౌటా? పద, నేంటో చూపిస్తా. పద, స్టాప్ దేర్. ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడానికి ఇదేం రహదారి బంగళా కాదు, రాయల్ ప్యాలెస్. డాడీ, అది షట్ అప్. ఉన్న వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టాలనుకున్న ఆడది ముందు తన అంతస్తు గురించి ఆలోచించాలి. ఆ మాత్రం ఆలోచన లేని ఈ పిల్లని అర్ధగిరి చేసుకోవాలనుకున్నావా? షేమ్. ఏమ్మా, సూటు బూటు వేసుకుని ఏసీ కారులో తిప్పినంత మాత్రాన వీణ్ణికి సూట్ అయిపోతాడనుకున్నావా? ఇంతకన్నా మంచి పిల్ల దొరకలేదా నీకు? నేను పెళ్లి చేసుకోవాలి డాడీ అని ఒక్క మాట నాతో చెప్పుంటే అమలాపురం నుండి హైదరాబాద్ దాకా ఆస్తి అంతస్తులతో పాటు అన్ని విధాల మనతో సరితూగే అచ్చతెనుగు ఆడపిల్లల్ని మన ఇంటి ముందు క్యూలో నిలబెట్టి నీకు నచ్చిన పిల్లని ఎంచుకోరా అని చెప్పుండేవాణ్ణి. అంతేగాని నీలాంటి కుర్ర జీవితాలతో ఆకర్షణ అనే ఆయుధంతో ఆడుకునే ఇలాంటి అడ్రస్ లేని వాళ్ళని ఇంటికి తేవడానికి ఎంత ధైర్యం రా నీకు? నువ్వేదో కంటికి నచ్చావు కదా, కలర్ఫుల్ గా ఉన్నావు కదా అని మా వాణ్ణితో మాట్లాడి ఉంటాడు. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలుసుకోవడాలు, మాట్లాడ్డాలు, సినిమాలు, షికార్లు మామూలే. ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకుని కోటీశ్వరుడు ఇంటికే కొడలనైపోదాం అనుకున్నావా? మిస్టర్ మాధవరావు గారు, సంస్కారం అంటే ఎలా ఉంటుందో, కూతురు వయసున్న ఆడపిల్లతో విఘ్నత కోల్పోయి మీరు మాట్లాడుతున్నారే, ఇదే నా సంస్కారం అంటే? అణుకువ అంటే అహంకారం నీడలు మీరు ఇప్పటి వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే, మీరు అనుకున్న అణుకువ ఇదేనా? నిజంగా మీ అబ్బాయిని వల్లో వేసుకోవాలను ఒళ్ళో వేసుకోవాలను అనుకుంటే మిమ్మల్ని నా గడప తొక్కించేదాన్ని. అన్నీ ఉన్న ఇంట్లో అందరి సవడి ఎందుకు వినిపించడం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. కార్తీక్, నేనేంటో తెలిసి నన్ను ప్రేమించినందుకు నిన్ను మెచ్చుకోవాలో, ఇలాంటి తండ్రి కడుపును పుట్టినందుకు నిన్ను నొచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మీ నాన్న సంస్కారానికి నా నమస్కారం. మిసెస్ కార్తీక్, ఐ మీన్ వుడ్ బి రామ్మ కాబోయే కోడల. ఆస్తులతో కొలవలేని ఆదర్శవంతమైన ఆడపిల్ల అమ్మా నువ్వు. కోట్లు పెట్టుకున్నా నీలాంటి కోడలు దొరకదు. ఈ రోజుల్లో కూడా నీలాంటి ఆడపిల్లలు ఉన్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఆదర్శం అనేది ఆస్తుల్లో ఉండదు, సంస్కారం అనేది సంపదలో ఉండదని నీ మాధుర్యమైన మాటల్లో చెప్పావమ్మా. అలా
అలంకారాలకు ఆర్భాటాలకు మాత్రమే విలువిచ్చే ఈ రోజుల్లో అనుకోగలిగిన ఒక ఆడపిల్ల కొడలిగా రావాలన్న ఒక తండ్రి ఆవేదనే నమ్మాను. ఇప్పటిదాకా నాతో ఇలా మాట్లాడించింది. నీలో అణుకువ, నీ మాట తీరు చూశాక నేను అనుకున్న లక్షణాలన్నీ నీలో కనిపించాయి. ఇది నా అదృష్టం తల్లి. వీడు తన కంటికి నచ్చిన అమ్మాయినే కాక ఈ ఇంటిని తీర్చిదిద్దగల ఆడపిల్లని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు. 20 ఏళ్లుగా ఈ గుండెల మీద పెరుగుతున్న భారాన్ని దించి త్వరగా ఇంటి బాధ్యతలు స్వీకరించమ్మా. ఇదిగోనమ్మా, మా ఆవిడ కోడలి కోసం ఎంతో ముచ్చటపడి గొలుసు చేయించింది. కాబోయే పెళ్లి కొడక అమ్మాయి మెళ్ళవి. పట్టు చీర కొనివ్వలేదని మొగుణ్ణి కొట్టిన భార్య. మేనత కొడుకు కూడా ఒక మొగుడేనా అని ఊరికే అన్నారా? మూడు ముళ్ళు వేసి 3 ఏళ్ళైంది, ఒక పిల్ల జల్ల నగ నట్ర పట్టు మని కట్టుకోవడానికి ఒక పట్టు చీర కూడా లేదు. నేను కనుక మా పుట్టింటోళ్ళు ఇచ్చిన డబ్బుతో నీతో కాపరం చేస్తున్నాను, అదే మరో ఆడదనుకో ఇంకొకరితో ఎప్పుడో జెండా ఎత్తేసేది. సగం దరిద్రం వదిలేదు నిన్నే. నన్న చాలి చాలని జుట్టుకి సంపింగ్ నున్నట్టు నీకు తోడు నీ చెల్లెలు ఒకతి వేకూజామనే వెళ్తుంది. ఊరంతా సర్దుమడిగాక చడి చప్పుడు లేకుండా వస్తుంది. ఈ మధ్యలో ఎవరితో తిరుగుతుందో ఎవరితో కురుగుతుందో ఎవరికి తెలుసు? వయసులో ఉన్నాడాళ్ళంతా నాలాగా కోరికలు పొంగును ముడేసుకుంటారా? ఎవరు సరదా వాళ్ళు తీర్చుకుంటున్నారు. నీ నోటికి అడ్డు ఆపు లేదే, నన్ను సరే రోజు అంటూనే ఉంటావు, పాపం దాన్ని కూడా ఎందుకు ఆడిపోసుకుంటావు? ఏ వచ్చావా? ఊరు మీద పడి తిరగడం అయ్యిందా? పాపం అది బాగా అలసిపోయి వచ్చింది. ఇంట్లో కూర్చుని కూర్చుని మీరు కూడా అలసిపోయారుగా, ఇక ముయ్యండి. రోజు ఇలా అర్ధరాత్రి దాకా తిరుగుతుంటే నిన్నేదో అడ్డం పెట్టుకుని నేనేదో సంపాదిస్తున్నానని ఊరంతా నన్ను ఆడిపోసుకుంటున్నారే. చూసారా చూసారా, నడిచెల్లెలు మీ చెల్లెలు నెక్లెస్ తో తిరిగొచ్చింది. ఎవండో గట్టుండే పట్టింది. ముత్తిస్తే ఇచ్చాడా, మురిపాలిస్తే ఇచ్చాడా? ఇది ముద్దుకో మురిపాలకో ఇచ్చింది కాదండి, జీవితంలో సగ భావం పంచుకోవటానికి ఇచ్చింది. సారీ మాధురి, ఇన్నాళ్ళు పెళ్లి పెళ్ళిని ఎందుకు తొందరపడుతున్నావు అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుసుకున్నాను ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. ఇదే మన పెళ్లికి నిదర్శనం. పాల గ్లాస్ తీసుకెళ్లాలని కూడా తెలీదు. నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి. చెప్పావాలి వెళ్ళు. కౌగిళ్ళు పరవాళ్ళు తొక్కాలంటే పళ్ళు అవసరం రా. ఎందుకంటే మాధవ ఇంక వెళ్ళవా? వెళ్ళ. మాధురి మేల్కొనే ఉన్నావా? మీ నాన్న వస్తారని భయంగా ఉంది. రాడులే. వస్తారు. రాడు అంటున్నాను కదా. నాకు భయంగా. ఎందుకు భయం? నేను ఉన్నాను కదా.
వద్దు వస్తారు రాడు వద్దు కార్తిక్ మీ నాన్న వస్తారేమో నాకు భయంగా ఉంది నువ్వు ఎక్కడ దొరికావే నాకు అయ్యో ఇదేదో వర్కౌట్ అయిట్లేదే ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు వద్దు కార్తిక్ మీ నాన్న వస్తారు ఎవరు లేరన్నాడు వస్తారు వస్తారు నీకు రక్తం అంటే భయమా నీకు రక్తం అంటే భయమా ఇంకొకసారి వచ్చాడనుకో మళ్ళా వచ్చాడు మరెందుకు వచ్చినట్టు అమ్మాయి ఏదో అరిచినట్టుంటేను అక్కడ దాకా ఎక్కడ రాణించారా నువ్వు మిడ్ నైట్ ముహూర్తం పెట్టావు మధ్యలో పాలు పళ్ళు అని చెప్పేశావు ఐఎమ్ సారీ మై సన్ అది ఇప్పుడా చెప్పేది అవును పొద్దున్న చెప్పాల్సింది ఈ పని వాళ్ళు చేసే రొటీన్ ఐటమ్స్ తిని తిని బోర్ కొట్టేసిందమ్మా నువ్వు కొత్తగా ఏం చేసావు నీకు ఇష్టమైన ఐటమ్స్ అన్ని చేశాను హల్వా ఇడ్లీ పూరి పెసరు ఐటమ్స్ పేర్లు వింటేనే కడుపు నిండిపోయేలా ఉంది ముందు పెట్టు హల్వా పెట్టు ఇది హల్వానా ఈ డిష్ లోకి హల్వా రావాలంటే నీ ఒంట్లో ఉన్న షుగర్ తగ్గాలి మీరు ఉప్పు కారం తినాలంటే మీ బీపీని ఈ టాబ్లెట్స్ తినేయాలి నేను ఇంటి కోడలు మాత్రమే కాదు రోగాలను హడలెత్తించే డాక్టర్ని కూడా అదేం కుదరదబ్బా డాక్టర్ అయితే హాస్పిటల్లోనే హాస్పిటల్ అయినా ఇల్లైనా మా మావయ్య ఆరోగ్యమే నాకు ముఖ్యం మీరు క్రమం తప్పకుండా ఒక నెల రోజులు ఈ మందులు వాడండి ఆ తర్వాత మీకు ఇష్టమైనవన్నీ స్వయంగా నేనే చేసి పెడతాను సరేనా మా బంగారు మావయ్య కదూ ఈ మందులు వేసుకొని మీకు ఇష్టమైన ఇడ్లీలు ఎన్నైనా లాగించేయండి ఏం మావయ్య కారం ఏమన్నా ఎక్కువైందా కారం కాదమ్మా మమకారం ఆడదిక్కు లేని ఇంట్లో అలవాట్లు గాడి తెప్పాయి ఆప్యాయతలు కరువయ్యాయి అందుకే ఇంటికి దీపం ఇల్లాలన్నారు మాధురి పసితనంలోనే తల్లిని తీసుకుపోయి కార్తీక్ను ఒంటరిని చేసి ఆ దేవుడు అన్యాయం చేశాడనుకున్నాను కానీ నీ ద్వారా తన తప్పు తను సరిదిద్దుకుంటున్నాడు ఇక నాకేమైనా పర్వాలేదమ్మా నిశ్చింతగా ఉండొచ్చు నేడే తెలిసింది ఈనాడే తెలిసింది కమ్మని కలకే రూపం వస్తే అది నీలాగే ఉంటుందని నేడే తెలిసింది ఈనాడే తెలిసింది నేడే తెలిసింది ఈనాడే తెలిసింది ఆగండి ఆగండి ఏంటి చిన్నపిల్లల గంతులు ఆ తెలిసింది ఏదో చెప్తే నేను కూడా సంతోషపడతాను ఏం తెలిసిందిరా డాడీ ఐ గాట్ ఎ వండర్ఫుల్ కాంట్రాక్ట్ థాంక్యూ కంగ్రాట్స్ థాంక్యూ ఆ తొందరగా వెళ్ళి బట్టలు సర్దు ముంబై వెళ్ళాలి ఇప్పుడా ఇప్పుడే ఒరేయ్ అసలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో నీకు వీటన్నిటి కోసం ఓళ్ళ మీద ఇప్పుడు తిరగాల్సిన గతి ఏం పట్టలేదు నీకు మిస్టర్ మాధవరావు ఎన్నిసార్లు చెప్పాను నీకు ఏమో లెక్క పెట్టలేదు డబ్బు కోసం కాదని నీ కాంట్రాక్ట్ అప్లై చేసింది మరి దేని కోసం నాకెంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనర్ గా నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకోవడానికి ఓహో అయినా మేము ఇద్దరు ముంబైకి వెళ్ళి సెటిల్ అయిపోతే నువ్వు ఎక్కడ ఒంటరి వాడైపోతావు నీకు భయం డోంట్ వరీ మిస్టర్ మాధవరావు నీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను ఏ మధు ఏ మధు ఉండు అరవద్దు ముద్దు ముచ్చట తీర్చకుండా మొగుడు ఓళ్ళ మీద పడి తిరుగుతుంటే ఏ కొత్త పెళ్లి కూతురైనా అలుగుతుందిరా వెళ్ళి బుజ్జగించు ఓ అమ్మాయి అలుగుతే బుజ్జగించాలన్నమాట నేడే తెలిసింది ఐ లవ్ యు మై సన్ మధు ముద్దిస్తా అన్నావుగా గాడిద గుడ్డిస్తా ముద్దిస్తా అన్నావుగా ముంబై వెళ్ళు ఫ్యాక్స్ లో పంపిస్తా ముంబై ఫ్యాక్సా ఏ
దొంగ అత్త ఇది కొస్తున్నా బో ఇదే మాట్లాడు నేనేమి ఇవ్వను అదే వద్దు అరిస్తే ఇస్తా గుద్దు గుద్దుతావా ఇదేంటి ఇలా అయిపోయింది ఏం చేసేది అయ్యో అదే బా బా ఒరే కార్తిక్ నీ ముంబై ట్రిప్ క్యాన్సిల్ ముద్దిస్తా అన్నావుగా మనసులోన కొలుకున్న రాణివే నువ్వే నీ గుండెలోన భూముల కాస్త చోటివే చంప చామంతి పువ్వు పెదాలు పొగడ పువ్వు ఇన్ని పూలు దాచుకున్న నా మాధురి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. టేక్ ఆఫ్ ఎప్పుడు? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. నేను అడిగింది ముంబై ఫ్లైట్ టేక్ ఆఫ్ ఎప్పుడు? ఇంకా టైం ఉంది. అయినా ఇప్పుడు ఎందుకు? ఎందుకంటే నువ్వు ముంబై వెళ్తున్నావు కాబట్టి. నువ్వే కదా వెళ్ళొద్దున్నావు.
కొత్తగా పెళ్ళైన ఏ అమ్మాయి అయినా ప్రతిక్షణం భర్తతోనే గడపాలనుకుంటుంది. తొందరగా వచ్చేస్తావు కదూ. నిజంగా చెప్తున్నావు కదూ? ఒట్టేసి మరీ చెప్తున్నా. అయితే నేను ముద్దేసి చెప్తున్నా. చాలు కార్తీక్, వదులు. చాలా? అయితే వన్ మినిట్. ఇదిగో ఈ హ్యాండిక్యామ్ క్యాసెట్ లో మొత్తం షూట్ చేశా. నేను ముంబై నుంచి వచ్చేదాకా దీన్ని రోజు చూస్తుండు. ఏంటి అది కూడానా? నేనిచ్చింది కూడా. తొందరగా రావడానికి ట్రై చేయి. ఓకే, డెఫినెట్ గా. డాడీ లే లే లే. నీకిది న్యాయంగా ఉందా? నీకు ఏం ద్రోహం చేశానని నన్ను వదిలి వెళ్ళిపోయావు. నీ వల్ల నా కోరికలు తీరుతాయని నమ్మకంతోనే కదా ఇన్నాళ్ళు వీడితో కాపురం చేశాను. నన్ను మోసం చేస్తావా? వదల్లే, నిన్నదన్నో అడ్డం పెట్టుకుని లక్షలు సంపాదిద్దాం అనుకున్నాను. నా జీవితానికి అడ్డంగా గండి కొట్టి నువ్వు సుఖపడదాం అనుకుంటున్నావేమో. నిన్నెక్కడ కొట్టాలో అక్కడే కొడతాను. ఏవే, ఏదో ఒక వంక పెట్టుకుని నన్ను ఎక్కడో సుఖంగా కాపురం చేసుకుంటున్న దాన్ని ఆడిపోసుకోవడం తప్ప నీకు వేరే పని లేదా? పెళ్ళా జెల్లా ఉండేడిస్తే బడికి తీసుకెళ్లే పని ఉండేది, పైసలు చేతి నిండా ఉంటే బజారుకి వెళ్ళే పని ఉండేది. అవేవి లేవు. నీ చెల్లి దగ్గరికెళ్ళి లక్ష రెండు లక్షలు అడిగి పట్రా. నీకు అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా? కాళ్ళకి మెట్టెలు తొడగ్గానే ఆడపిల్లకి పుట్టింటితో సంబంధం తెగిపోయింది అంటారు. కనీసం ఆ మెట్టెలు కూడా కొనివ్వను నేను. ఇప్పుడు దాని దగ్గరికి ఏమని వెళ్ళమంటావు? ఏం మొహం పెట్టుకుని వెళ్ళమంటావు? ఈ ముఖం పెట్టుకునే వెళ్ళు. సంపాదించడం చేత కాదు, అడుక్కోవడం అంతకంటే చేత కాదు. మగాడు చేతకాని వాడైతే ఆడది కొంగు చాచి సంపాదించగలదు, కొంగు జాచి సంపాదించగలదు. ఏ కొంగు చాచమంటావా, కొంగు జాచమంటావా? చచ్చినను బాగుపడదు. రోజు చస్తూ నీతో కాపురం చేయడం కంటే ఒకేసారి చావడం మేలు. నేనైతే ఎంత బాగుండేది. కార్తీక్, నేను కట్టిన ఆ తాలిబొట్టు ఉండగా ఆ నీటి బొట్టు ఎంత అదృష్టం చేసుకుందో. నాకు మాత్రమే సొంతం అనుకున్న ఆ రహస్య ప్రదేశాలని నాకంటే ముందుగా తాకుతుంది. నీ శాటిలైట్ సరసం చాలు కానీ వెళ్ళిన పని ఏమేంటో చెప్పు. గ్రాండ్ సక్సెస్ నీ ముద్దుల మొగుడు. ఈ రోజు నుంచి ద గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ కార్తీక్. ఇంతకి ఎప్పుడు బాబు తమ రాక? ఇప్పుడే కాన్ఫరెన్స్ అయింది, ఇంకా అగ్రిమెంట్ సైన్ చేయటమే ఆలస్యం. ఇమ్మీడియట్గా రెక్కలు కట్టుకొని మరీ నీ ముందు ఉంటాను. మిస్ అయిన 3 నైట్స్ ఫడ్డిగా ఇంకా డే నైట్ మ్యాచే. యూ నాటీ. అమ్మా మాధురి. ఏంటి మావయ్య పిలిచారు? వీటిలో నీకు నచ్చినవి సెలెక్ట్ చేసి తీసుకోమ్మా. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మావయ్య? మన పెళ్ళికి తీసుకున్నాంగా. అది పెళ్ళమ్మా, కానీ ఇది పండగ. పండగ? అవునమ్మా, కోడలిగా నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత వస్తున్న మొట్టమొదటి పండగ. రేపు వరలక్ష్మి వ్రతం. మనసారా ఆ తల్లిని పూజించి 10 మంది ముత్తైదువుల ఆశీస్సులు తీసుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయంటారు. అవును మాధురి, మీ అత్తయ్య ఉన్నప్పుడు ఇలాంటి వ్రతం జరుగుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పెద్ద పండగ అయ్యేదమ్మా. మహాలక్ష్మిలా, నువ్వు కూడా ఈ వ్రతం చేసుకుంటే చూడాలని నాకు అనిపిస్తుంది. నా మాట కాదనకమ్మా, తీసుకో. అలాగే మావయ్య, మీ ఇష్టం. దాట్స్ గుడ్. సంతోషం అమ్మా. నువ్వు సాయంత్రం వెళ్ళి మీ అన్న వదిలిని రమ్మని చెప్పు. నేను ప్రత్యేకంగా ఆహ్వానించాను మరి చెప్పు. సరే మావయ్య.
మాధురా గారంటే మీరేనా? Yes. What is the matter? I am sorry to say. మీ అబ్బాయి యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఏమిటి సార్? ఏమిటి సార్ మీరు అంటున్నది? మీ అబ్బాయి నడుపుతున్న కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. స్పాట్ లో దొరికిన ఆధారాల వల్ల అతను మీ అబ్బాయిగా గుర్తించి ఇక్కడికి వచ్చాం. కాలమా ఆడే ఆట నీకే న్యాయమా, దైవం కూడా నీకే సాయమా. ఎటకో బదిలీలు, ఏ యాత్రకో మదిలీలు, ఎవరైనా నీకే బందీలు, నీ చేతిలో ఖైదీలు. కలకాలం మాగని కంటి నీరు, కలకాలం మాగని కంటి నీరు. కాలమా ఆడే ఆట నీకే. పెదవులు దాటి వచ్చే మాటలు కన్నీళ్ళు ఆపలేవుగా తల్లి. నీ బాధను పోగొట్టను లేను, అలాగని నీ స్థితిలో చూస్తూ ఉండను లేను. చెట్టంతా కొడుకుని పోగొట్టుకొని నేనింకా ప్రాణాలతో మిగులున్నానంటే వాడు ఇంకా సజీవంగా నీ గుండెల్లో బ్రతికున్నాడనేనమ్మా. కోడలివైనా కూతురివైనా నువ్వే కదమ్మా. పోయిన వాళ్ళతో మనం పోలేం కదమ్మా. కాలానికి కార్పణ్యమే కాదు, కారుణ్యం కూడా ఉంది. మనసుకు తగిలిన ఈ గాయాలు కాలం నీడలో క్రమంగా మానిపోతాయి. చదువుకున్న దానివి, నీకు తెలియంది ఏముంది, నా మాట విని మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టమ్మా.
ఒకవేళ ఈ ఇంట్లో కార్తీక్ జ్ఞాపకాలు నిన్ను బాధ పెడతాయనుకుంటే వేరే వేరే ఊళ్ళో ఎక్కడైనా పనిచేయమ్మా. డాక్టర్ గారు నువ్వు చేసే సేవలు పైలోకంలో ఉండేవాడి ఆత్మశాంతికి నాని చెబుతుందమ్మా. నా మాట కాదని కదమ్మా. మా మావయ్య మాట కాదనలేక మళ్ళీ నేను ప్రాక్టీస్ మొదలు పెట్టాను. సారీ మాధురి గారు, ఏ ఆడపిల్ల జీవితంలోనూ జరిగినటువంటి సంఘటన ఇంత చిన్న వయసులో మీ జీవితంలో జరిగింది. విధి మీ జీవితంతో ఆడుకుంది. మీ గతం ఇంత విషాదంగా ఉంటుందని తెలుసుంటే దాన్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టేవాడే కాదు. ఐఎమ్ రియల్లీ సారీ. దాందే ఉంది, తెలుసుంటే మీరు అడిగేవారు కాదుగా. అన్ని ఇచ్చినట్టే ఇచ్చి అందులో కొన్ని ఇష్టమైనవి తిరిగి తీసుకోవటం ఆ దేవుడికి అలవాటేగా. నా జీవితంలోనూ అదే జరిగింది. ఉంటానండి. ఎక్స్క్యూజ్ మీ మాధురి, మోడుబారిపోయిందనుకున్న మీ జీవితంలోకి తిరిగి వసంతం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే అది మిమ్మల్నే. ఏంటన్నాయ్ అది? మాధురి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు మీరంతా బాధపడుతున్నారు, నేను అంతే బాధపడుతున్నాను. కానీ ఏం చేస్తాం, కొన్ని బాధలకు లాజిక్ ఉండదు. అవును, ఇంకేసుకోండి. మీరు కాదు నాకు వేయండి. సారీ సారీ. మీరు వెళ్ళిపోతే మేమంతా ఏమైపోతాం సార్? చాలా హ్యాపీగా ఉంటాం సార్. రే వాసు, నేను లేని లోటు నీకు ఇప్పుడు తెలియదురా. రేపటి నుంచి హాస్పిటల్ అంతా హంస హంస అంటుంటే ఈ నరహంస వాల్యూ ఏంటో అప్పుడు తెలుస్తుంది. మీరు ఆఫ్రికా ఎందుకు సార్ సెలెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఈయనకి అక్కడ ఫోర్ ఫాదర్స్ ఉన్నారు కాబట్టి. ఏంటి, ఈయనకి ఫోర్ ఫాదర్స్? ఈయనకి ఫోర్ ఫాదర్స్ అంటే ఈయనకి ఫోర్ ఫాదర్స్ ఉన్నారని కాదు, ఈయన పూర్వీకులు అక్కడ ఉన్నారని. పూర్వీకుల పూర్వమా వీకనే ఒకటే కదా. రే వాసు, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావురా. నీ హింస తట్టుకోలేకనే కదరా ఈ హంస ఆఫ్రికా వెళుతుంది. పైకి నవ్వుతున్నారు కానీ లోపల తిట్టుకున్నారు కదా. మీరు ఈ ఒక్కరోజు ఈ ఒక్కరోజు ఆగి రేపు కుదరదు. ఈ చిత్రహింస వెళ్ళిపోతుందని వంశీకి ఫోన్ చేసి చెప్పేశాను. అంటే ఏంటో నీ ఉద్దేశం? వీళ్ళందరూ ఇంట్లో చెబితే బాగుండదు సివిల్ అయ్యి. ఫ్లైట్ కూడా టైం అవుతుందనే విషయం చెవులో చెప్పరా? ఓకే ఓకే ఓకే. డాక్టర్స్ అండ్ వైద్యాస్, పేషెంట్స్ అండ్ రోగులు, సిస్టర్స్ అండ్ నర్సెస్, సీ యు. ఇదే లాంగ్వేజ్ ఆఫ్రికాలో కూడా మాట్లాడతావా? మాట్లాడతా మాట్లాడతా మాట్లాడతా. మాట్లాడితే ఏమవుద్దా? మేము కాబట్టి నీకు దండేశాం, అక్కడైతే నీ ఫోటోకి దండేశాం. మాధురి ఏటమ్మా అప్పుడే వచ్చేసావే? నేను ఉద్యోగం మానేసి వచ్చేసాను మావయ్య. ఉద్యోగం మానేశావా? ఉద్యోగం నచ్చలేదా? అక్కడ వాతావరణం నచ్చలేదా? సమాజంలో ఇమిడలేని నాకు నేనే నచ్చటం లేదు. నా వయసే నాకు శత్రువైంది. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందంటే, ఏమ్మా ఆశ్చర్యపోతున్నావా? నువ్వు ట్రైన్లో వచ్చావు, అతను ఫ్లైట్లో వచ్చాడు. జరిగిందంతా నాకు చెప్పాడమ్మా. డాక్టర్ మాధురి కృష్ణగా నీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని అతను తీసుకున్న నిర్ణయం నాకు నచ్చిందమ్మా. ఏంటి మావయ్య మీరు మాట్లాడేది? మాధురి, పాకెట్లో శాటిలైట్ పెట్టుకుని తిరిగే నేటి కార్పొరేట్ సమాజంలో మంచికి చెడుకి తేడాలు చెరిగిపోయి ప్రేమని కొత్త కరెన్సీ రూపంలో చూస్తున్న నేటి యువతలో ఇంకా మానవత్వం మిగులుందని తెలియజెప్పే ఒక మంచి మనిషి నీ తోడుకోరి ముందుకు రావడం నిజంగా నీ అదృష్టం అమ్మా. వద్దు మావయ్య, నాకే జీవితం చాలు, నాకు ఇంకే అదృష్టం అక్కర్లేదు అక్కర్లేదు. మధు, హే మధు, ఇదిగో ఈ నవ్వే నాకు కావాలి. నీ నవ్వు నవ్వే పువ్వు, పువ్వు లాంటి నీ మోము ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నీ కళ్ళు లిల్లీ పువ్వు, ముక్కు మొగలి పువ్వు, చంప చామంతి పువ్వు, పెదాలు పొగడ పువ్వు, ఇన్ని పూలు దాచుకున్న నా మాధురి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి.
జ్ఞాపకాల వలయంలోంచే కదమ్మా నువ్వు బయటకు రాలేకపోతున్నది. నీ గత స్మృతుల్ని దహించి వేస్తున్న ఈ నిప్పు వెలుగుతో నీ భవిష్యత్తుని కాంతివంతం చేయాలన్నదే నా ప్రయత్నం అమ్మా. మాధురి, పసుపు కుంకాలు ఆడతనానికి ప్రతిరూపాలమ్మా. అర్ధాంతరంగా కోల్పోయిన భర్తతో పాటు వాటిని కూడా పోగొట్టుకుంటే ఆడతనానికి అర్థం లేదమ్మా. నిన్ను నేను కని పెంచకపోయినా, కని పెంచిన కొడుకు పోయినా, నిన్నే కనిపెట్టుకుని ఉన్న నేను కోరుకునేది ఏమిటో తెలుసా అమ్మా? నిండు నూరేళ్లు నువ్వు పసుపు కుంకాలతో వర్ధిల్లాలని. అవును, క్రమం తప్పకుండా మందులేసుకోండి మామయ్య అంటూ నా ఆరోగ్యం గురించి ఎందుకమ్మా అంత ఆరాటపడతావు? రోజు నువ్వు వెక్కి వెక్కి ఏడుస్తుంటే నేను జీవోత్సవంలా చూస్తూ కుమిరిపోవాలనా? అమ్మా, నీ ఆరాటానికి అర్థం ఉండాలన్నా, నేను ఆరోగ్యంగా నీ కళ్ళ ముందు తిరగాలన్నా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలమ్మా. మీరిద్దరూ సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో 10 కాలాల పాటు పచ్చగా ఉంటే చూసి సంతోషంగా కన్నుమూయాలన్నదే నాకు మిగిలి ఉన్న ఒకే ఒక్క ఆశ. చెప్పమ్మా, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. అలాగే మాయా, మీ ఇష్టం. శుభం. సార్, నాదో చిన్న రిక్వెస్ట్. ఏమిటి? మాధురి గత జీవితం గురించి ఎక్కడ ప్రస్తావించకండి సార్, ముఖ్యంగా మా అమ్మ దగ్గర. అలాగే బాబు, అలాగే. అమ్మాయి కుంకుమ పెట్టి లోపలికి తీసుకెళ్ళు. ఎన్నిసార్లు పెడతారు కుంకుమ? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? అదే, వచ్చేటప్పుడు పసుపు కుంకాలతోనే వచ్చాం, వేరే కుంకుమ ఎందుకు అని. అది సాంప్రదాయం అమ్మా, ఇది ఆచారం. సుజాత, నువ్వు కుంకుమ పెట్టు రామ్మా. నా జతగా చేరవమ్మ, నీతో ముడివేసిన రే ఆ బ్రహ్మాంగి చాబిలమ్మ, నా జతగా చేరవమ్మ, నీతో ముడివేసిన రే ఆ బ్రహ్మా. మృదువైన వీణను వైతే నీ తేటి వేలునే కాన, మనసైన తోడు నువ్వైతే మరు మల్లె నీడనై రాన, నీ నుదుటి కుంకుమై ఉంటా ఏమైనా. ఓ నింగి చాబిలమ్మ, నా జతగా చేరబమ్మ, నీతో ముడివేసినడే ఆ బ్రహ్మ. నేలపై అడుగేయగా పాదాలు కందేనుగా, చేమంతి విరిపాన్పుగా నా చేయి పరిచేనుగా. చుక్కలే నిన్ను చూడగా మరి దిష్టి తగిలేనుగా, చెక్కిళ్ళపై చక్కగా చుక్కల్లే ఉంటానుగా. మళ్ళీ జన్మ నాకుంటే నిన్నే కోరుకుంటానే,
గుండెలోన గుడి కట్టి పూజిస్తాను నిన్నే. ముడిపడిన కొంగులి వేళ వెయ్యేళ్ల బంధమవ్వాల, అణు అణువు పరవశించేలా మన జంట ఏకమవ్వాల. ఓ నింగి జాబిలమ్మ నాగా చేరవమ్మ, నీతో ముడివేసినడే అవమ్మ. అనుబంధమా ఎదురైన అదృష్టమా, మనసంత నువ్వే సుమా, మన్నించి నన్ను చేరుమా. జతవుతాను శతమానం నువ్వే ఇంకా నా ప్రాణం. చెలి ఇంత సంతోషం ఉండాలి ఇంక కలకాలం. ఏమే ఇంకా బయలుదేరదామా? ఎక్కడికి? మన ఇంటికి. ఇది మన ఇల్లే కదా. ఇది మన ఇల్లే ఎలా అవుతుంది? పెళ్లి వాళ్ళది. ఎందుకు వచ్చాం? పెళ్లికని వచ్చాం. అప్పుడే 10 రోజులు అయిపోయింది. ఇంకా ఇక్కడుంటే ఏం బాగుంటుంది చెప్పు. మాటి మాటికి అడ్డొచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఇక నా వల్ల కాదు. అవకాశాలు అన్ని వేళలా రావు. అది లక్షాధికారి కోడలేనప్పుడే ఒకసారి అవకాశం వచ్చింది. దాని దురదృష్టం వల్ల పాడిపోయి ఆ అవకాశం చేజారిపోయింది. ఇప్పుడు కోటీశ్వరుడింటికి కోడలయ్యింది. ఏదన్నాళ్ళుంటుందో తెలియదు. ఈ లోపే నేననుకున్నది సాధించాలి. ఇదిగో నువ్వు నోరెత్తావంటే నేను నోరెత్తాల్సింటుంది. నువ్వు మాధవరావు వంశీ ముగ్గురు కలిసి ఆడిన నాటకాన్ని ఆ ముసలిదాని ముందు బయట పెడతాను. ముండమోపికి పెళ్లి చేశారన్న విషయం తెలిస్తే దాని బతుకు మొక్కలైపోతుంది. ఆలోచించుకో, నీ చెల్లెలి కాపురం సరిదిద్దుకుంటావో చెడగొట్టుకుంటావో నీ చేతుల్లో ఉంది. రామ్మా రా, తీసుకో. ఇవన్నీ నాకెందుకు పిండిగారు? ఎందుకంటే అవేమిటమ్మా? తల్లి తండ్రి లేని నా కోడల్ని అన్నీ నువ్వు వైపించావు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. ఏదో నా తృప్తి కోసం నా బిడ్డలాంటి దానివి తీసుకోమ్మా. పిండిగారు! ఏమ్మా, నేనేమన్నా తప్పు మాట్లాడానా? ఎంత మాట అన్నారు పిండిగారు. ఇన్నాళ్ళు మాలో ఒకరిగా పెరిగిన మాధురిని మేము వదిలి వెళ్ళిపోతున్నాం అన్న బాధ నన్ను ఆయన్ని కలిచి వేస్తోంది. ఇక మాధురి మా పిల్ల కాదేమోనన్న బాధతో ఆయన భోజనం కూడా సరిగా చేయట్లేదు పిండిగారు. మాధురి మీ పిల్ల కాదని ఎవరన్నారమ్మా? అయినా మీరు ఇక్కడ నుంచి వెళ్లాల్సిన అవసరమే వచ్చింది. ఈ ఇల్లు మాత్రం మీది కాదా? పిచ్చి ఆలోచన పెట్టుకోకుండా అందరూ కలిసి సంతోషంగా ఇక్కడే ఉండండి, సరేనా? తీసుకోమ్మా. మీదెంత మంచి మనసు పిండిగారు. ఏంటి, ముంబై వెళ్తున్నారా? అవును మాధురి, న్యూరాలజిస్ట్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలి. వెంటనే వచ్చేస్తానుగా. నాకెందుకో భయంగా ఉంది. భయమా? ఎందుకు? ఎప్పుడో ఏదో జరిగిందని అదే మనసులో పెట్టుకుంటే ఎలా? నువ్వు అనవసరంగా కంగారు పడితే అసలు విషయం అమ్మకు తెలిసిపోతుంది. చూడు, నాకేం కాదు. తొందరగా వచ్చేస్తారుగా. అలాగే పద. ఇవన్నీ బంగారు నగలే?
అమ్మగారుకున్న ఏడు వారాల నగల్లో ఇవి నాలుగు వంతేనండి. మూడు నెలలకు ఒకసారి వీటిని తీసి శుభ్రం చేస్తుంటాను. అయ్యో వెక్కులు వస్తున్నట్టున్నాయి, ఉండండి మంచినీళ్ళు తీసుకొస్తాను. చాలే వస్తాను. బొల్లారం బొప్పారం చత్వారం మాధాపూర్ శిల్పారావు నువ్వు ఉండమ్మా. అమ్మా అమ్మా ఏమిట్రా త్వరగా రామ్మా. ఏమిటి అమ్మా? నీకు గుడ్ న్యూస్ అమ్మా. ఏమిటో? మా హాస్పిటల్ కి లంగోటి బాబా వచ్చాడు. పాత మ్యాజిక్ అంట, నా కొత్తగా నేర్పించాడమ్మా. మ్యాజిక్? ఇదిగో ఈ రింగ్ ఉంది కదమ్మా, ఈ రింగ్ ఇప్పుడు బ్యాంగిల్ అవుతుంది. బ్యాంగిల్ అవుతుంది? ఎలా? ఎలాగంటే ఈ రింగ్ ఇక్కడ వేసాను కదా, ఇది పెరిగి పెద్దదే బ్యాంగిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీ ముగ్గురులో ఒకరి దగ్గర నుంచి నేను బ్యాంగిల్ బడి తీస్తాను, సరేనా? ఆ చూడు, నీ దగ్గర తీనమ్మా. అమ్మా నీ దగ్గర నుంచి వద్దులే, నువ్వే బంగారానివి, మళ్ళీ నీ దగ్గర నుంచి బంగారు కాదు ఎందుకు? నువ్వు వద్దే, నువ్వు ఇత్తడివి తప్పదమ్మా. బొమ్మ నా పుత్తడి బొమ్మ, నీ దగ్గర నుంచి తీస్తానే. బ్యాంగిలా నా దగ్గర ఎందుకు ఉంటుంది? మ్యాజిక్కా పాడా? మ్యాజిక్కా పాడా బాబా, రా బాబా, మ్యాజిక్ ని పాడుతుంది బాబా. కళ్ళు పోతాయా? ఎవరివి? నీయే. చూడు బంగారు బుగాజ్ నీ దగ్గర ఉందనే విషయం నాకు తెలుసు, నేను చేపెడితే బాగుండదు, నువ్వే బడితే. ఈ ఇల్లు రామాలయం అయితే దాంట్లో నేను హనుమంతుని తీసే తీసేమా స్వర్పణక. ఏదో గుచ్చుకుంటుంది, దొంగ బంగారం కదా షార్ప్గా ఉండి గుచ్చుకుంటుంది. ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది? అమ్మో మ్యాజిక్, మీ మ్యాజిక్ చాలా బాగుందండి. నాకు వడ్డానం తీసి పెట్టువు. దానికి ఎంతసేపే? నీ కొలతలెంత? ఎంత ఉందంటే వాడు నాయన కోటి రూపాయలవుతుందిగా. ఏమిటోరా నీ మ్యాజిక్ల గోలేమిటో నాకేం అర్థం కావట్లేదు. అవునమ్మా మంచోళ్ళకి కొన్ని మ్యాజిక్లు అర్థం కావు. మేవ్ నువ్వు దాన్ని బాగా క్లీన్ చేయి, నేను కొంతమందిని ఎలా క్లీన్ చేయాలని ప్లాన్ వేసొస్తాను. ఏంటి వసు నువ్వు చెప్పేది? అయితే ఇదంతా మ్యాజిక్ కాదా? మ్యాజిక్ నా తోక్క, నువ్వు ఊపుకుంటూ మంచినీళ్ళకి వెళ్ళావు కదా, ఆ మహానటి అంటూ ఆ గాజు నొక్కేసింది. మరి విషయం పెద్దమ్మ గారికి చెప్పొచ్చుగా. ఆ మాత్రం నాకు తెలియదంటే తన కోడల తరపు వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిస్తే అమ్మ ఫీల్ అవుతుందేమోనని చెప్పలేదు. అవునా? ఇదిగో ఈ రోజు నుంచి మన నాలుగు కళ్ళు ఈ ఇంటినే కనిపెడుతుండాలి. ఇదెంత మంచి మనసు వాసు, నువ్వు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఇదే మాట అంటున్నావు బాసు. నా బంగారు తల్లి, మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అమ్మ నువ్వు. నీకోసమని నగలు పట్టుచీరలు తెప్పించాను. పట్టుచీరలు ఇప్పుడు ఎందుకు అత్తయ్యా? ఎందుకంటే అవేమిటమ్మా, రేపు వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతమా? అవునమ్మా, ఆ తల్లిని పూజించి 10 మంది ముత్తైదుల ఆశీస్సులు అందుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయంటారు. అది కాదత్తయ్య, ఆయన ఊళ్ళో లేకుండా. పిచ్చి తల్లి, ఇది ఆడాళ్ళు చేసుకునే పండగ, మీ ఆయన వస్తాడులే. నువ్వు మీ వదిన వెళ్ళి 10 మంది ముత్తైదువులు పిలవండి, వ్రతం మాత్రం ఘనంగా జరగాలి. తారా కుంకుమలో మహిమా.
హలో హలో ఏంటి యాక్సిడెంటా? సీరియస్ కండిషన్? అయ్యో బ్లడ్ బాగా పోయిందా? సారీ అమ్మా, మా తమ్ముడు ఊర్లో లేడు, సాయంత్రం రావచ్చు. ఈలోపు మీరు వేరే హాస్పిటల్లో జాయిన్ చేయండి. సారీ అమ్మా, ఎవరికో యాక్సిడెంట్ అయిందంటమ్మా, తమ్ముడు కోసం ఫోన్ చేశారు. మాధురి, ఏమైంది? ఆగమ్మా, వంశీ వెళ్ళి కాళ్ళు కడుక్కుండా. అమ్మాయిని ఆశీర్వదించాలి. అలాగేనమ్మా. కంగ్రాచులేషన్స్ డాక్టర్, షీ ఈస్ ప్రెగ్నెంట్. ఎంత మంచి వార్త చెప్పావమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. మాధురి, ఈరోజు నా ఆనందానికి అంతులేదు. నేను తండ్రిని కాబోతున్నానన్న ఆనందం కంటే తను నాయనమ్మ అవుతున్నానన్న అమ్మ కళ్ళల్లో ఆనందం నాకెంతో సంతోషాన్నిచ్చింది. మా అందరికీ ఇంత ఆనందాన్నిచ్చింది నీకు ఏం కావాలో చెప్పు మాధురి. ఐ లవ్ యూ మాధురి. ఏంటి మాధురి ఈ కన్నీళ్ళు? ఈ కన్నీటికి అర్థమేంటి? ఏమైంది మాధురి? అతను అతను ఎవరు? ఇందాక మీతో వచ్చాడే అతను. ఓ, అతను బాలాజీ అని నా పేషెంట్. కాదండి, అతను కార్తిక్. కార్తీక, అంటే అతను నో, ఇట్స్ ఇంపాసిబుల్. అలా అలా జరగడానికి వీల్లేదు. అతను పోలికలు, రూపం అచ్చు కార్తీక్. దేర్ యు ఆర్. పోలికలు అలా ఉన్నాయి కానీ అతను కార్తీక్ కదా. యాక్సిడెంట్ జరిగి అనాథలో పడున్న అతన్ని ఎవరో ముంబై హాస్పిటల్లో జాయిన్ చేశారు. జ్ఞాపక శక్తి కోల్పోయిన అతనికి బాలాజీ అని పేరు పెట్టి అతనికి పూర్వస్థితి రావడానికి మేమెంతో కృషి చేస్తున్నాం. ఇటువంటి కేసులు ఎన్నో అటెంప్ట్ చేసి సక్సెస్ చేసిన నేను ఈ కేసును కూడా ఓ ఛాలెంజ్గా తీసుకుని ఆపరేషన్ చేద్దామని అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. అంతేకాని అతను కార్తీక. మీరు ఎన్నైనా చెప్పండి, అతను కార్తీకే. మాధురి, మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారని మన సైన్స్ ఎప్పుడో చెప్పింది. నువ్వు డాక్టర్వి, అన్నీ తెలిసినా నువ్వు కూడా ఇలా మాట్లాడ్డావు. కాదు, అతను కార్తీకే. మాధురి, మాధురి, ఒక నిమిషం. ఈ రిపోర్ట్ చూడు, ఎక్స్రేలు, స్కానింగ్లు, ఇవన్నీ అతనికి సంబంధించినవే. నేను అబద్ధం చెప్పినా ఈ రిపోర్ట్స్ అబద్ధం చెప్పవు కదా. ఇన్నేళ్ల నా సర్వీస్లో ఎప్పుడు నా అంచనా తప్పు కాలేదు మాధురి. అతను కార్తీక్ కాదు. నా మాట విను. ఆ
మేఘం నింగి నడిగొచ్చేనా వానే చెప్పి కురిసేనా రాగం గొంతు నడిగొచ్చేనా పాటై తాను పలికేనా వచ్చే వేళ నీతో చెప్పి ఏది నీది కాబోదు పోయే వేళ ముందే అడిగి తనే వెళ్ళిపోలేదు ఏ గాథ ఏమైనా ఆ బాధ తీరేనా నువ్వంటూ తలచింది నీకోసం జరిగేనా ఈ నాటకానికెన్నడో ఇక ఆట విడుపింక ఈ అంతులేని వింత గాథ అంతమే పుడింక కాలమా ఆడే ఆట నీకే న్యాయమా దైవం కూడా నీకే సాయమా కార్తీక్ బాలాజీ నమస్కారం డాక్టర్ నమస్తే ఈయన మాధవరావు గారిని నాకు బాగా కావాల్సిన వారు నమస్తే సార్ కార్తీక్ ఏమన్నారు నిన్నే పిలిచాను బాబు నీ తెలుసా సార్ మీకు నేను ఎవరో తెలుసా మా వాళ్ళు తెలుసా తెలిస్తే చెప్పండి సార్ నాకు ఏవేమో ఆలోచనలు అసలు గుర్తించుకోవాలంటే అసలు నవల కావట్లేదు సార్ మీకు ఏమన్నా తెలుసా సార్ చెప్పండి సార్ నేను ఎవరో మీకు తెలుసా తెలుసా మీకు కార్తీక్ చెప్పండి సార్ సార్ చెప్పండి సార్ ఏమి సార్ కార్తీక్ It's a case of amnesia syndrome. తలకి తీవ్రమైన గాయం తగలడం వల్ల గాయపడ్డ వ్యక్తి తన గతాన్ని మర్చిపోతాడు. అదే ఇతని విషయంలో జరిగింది. చూశారు కదా సార్, అది అతని పరిస్థితి. ఒకవైపు భార్య, ఇంకొక పక్క చూస్తే భవిష్యత్తు కోసం సతమతమవుతున్న పేషెంట్. వీటి మధ్యన మా తమ్ముడు నలిగిపోతున్నాడు సార్. సార్, మీ దృష్టిలో ఇది నమ్మలేని నిజమే కావచ్చు, కానీ ఈ విషయం మా అమ్మకి తెలిస్తే తను తట్టుకోలేదు సార్. కొడుకు దూరమైనా కూడా తట్టుకునే శక్తి మీ గుండెకుంది, కానీ మా అమ్మ దూరం అయితే ఈ గుండె ఆగిపోతుంది సార్. ఈ స్థితిలో నన్ను ఏం చేయమంటారు మీరే చెప్పండి. కాలమే సమాధానం చెప్తుంది బాబు. ప్లీజ్ రండి సార్. పాలు తాగమ్మా. వద్దుదనా, ఇవి మామూలు పాలు కాదు, బాదం పాలు. వద్దుదనా, మనసేం బాలేదు. అందుకే తాగమనేది. మింగుడుపడని కొన్ని విషయాలు దిగమింగుకోవాలి. కడుపుతో ఉన్నావు, నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తాగాలి. నా తల్లివి కదమ్మా, తాగమ్మా. జాతకమేనిది, మొదటిసారి వ్రతం చేసుకున్నావు మొగుడు పోయాడు, రెండోసారి వ్రతం చేసుకున్నావు పోయిన మొగుడు ఈ మొగుడు ఇద్దరూ కలిసి వచ్చారు. కొంప తీసి అష్టలక్ష్మి వ్రతం చేస్తావేమో, 8 మంది మొగుళ్ళు వస్తారే. భరించే ఓపిక నీకున్నా, చూసే ఓపిక నాకు లేదే తల్లి. ఆ ద్రౌపది కూడా 5 మొగుళ్ళేనే. ఎందుకొదనా అంత నీచంగా మాట్లాడుతున్నావు? ఎందుకో నీకు తెలీదా? ఆడదానికి కట్టుకున్నోడు పనికొచ్చేవాడైనా కావాలి, పైసలు తెచ్చేవాడైనా కావాలి. నీ అన్న వల్ల నా బతుకి ఆ రెండూ లేవు. ఆడి దగ్గర ఆ రెండూ లేకపోయినా అందమైన నువ్వున్నావు కదే, నిన్నడ్డు పెట్టుకుని డబ్బు సంపాదిద్దామనుకున్నాను. నా కోరిక తీరక ముందే కోటీశ్వరుడింటికి కోడలయ్యావు. నీ సరదాలు సరసాలు చూసుకుంటున్నావు, ఒకడితో తాడి కట్టించుకున్నావు, ఇంకొకడితో కడుపు తెచ్చుకున్నావు. వదినా, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? ఏంటి అర్థమయ్యేది? ఇన్నాళ్ళు ఎదురు చూశాను, ఇక నా ఓపిక అయిపోయింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అర్జెంటుగా నాకు 5 లక్షలు కావాలి, లేకపోతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వాడే నీ మొదటి మొగుడని నీ అత్తకు చెప్పేస్తాను. నర్మయ్, ఏంటి నోటికొచ్చినట్లు వాగుతున్నావు? ఏంట్రోయ్, నీకు కూడా నోరు లేస్తోంది. ఇంకొక మాట మాట్లాడావంటే నోరే కాదు, చెయ్యి కూడా లేకుంటుంది. పో బయటికి. మాధురి,
నేను విన్నది నిజమేనా? మాట్లాడవే. చూసారా చూసారా ఎలా తలదించుకుంటున్నారో? వాళ్ళేం చెప్తారమ్మా, నేను చెప్తాను. ఆ పెద్ద అయినా దీని నాన్న కాదమ్మా. అసలేంటి? నువ్వు ఆగు, నాకంతా తెలుసు. నీకు కావాల్సింది 5 లక్షలు, ఇందులో 10 లక్షలు ఉన్నాయి, తీసుకో. ఇంకెప్పుడు ఈ గడప తొక్కకు. చూడు, చాటి ఆడది ఆపదలో ఉంటే చేతు నీవు, శత్రువు కావద్దు. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఆగో, ఇచ్చేయి ఆ డబ్బు, ఇచ్చేయి. నేను ఇవ్వను, ఇది నా డబ్బు. అమ్మా తీసుకోండి, అమ్మా తీసుకోండి. దేవత లాంటి మీతో మాట్లాడే అర్హత, దేవాలయం లాంటి ఇంట్లో ఉండే అర్హత లేని మనుషులో మమ్మల్ని క్షమించండి అమ్మా, క్షమించండి. నా చెల్లికి మాత్రం ఏ పాపం తెలియదమ్మా. చూడమ్మా, అమ్మ అనే పదంలో మొదటి అక్షరం, నాన్న అనే పదంలో 2 అక్షరం కలిపి అన్న అంటారు. అమ్మ నాన్న లేని నిన్ను వాళ్ళకంటే ఎక్కువగా చూసుకోవాల్సింది పోయి, ఒక పెళ్ళాం చాటు మొగుడుగా నిన్ను ఏ రకంగా ఆదుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా, ఈ చేతగా నన్ను క్షమిస్తావు కదా. పదవే ఊరుకోమ్మా, కడుపుతో ఉన్నాడది కంట తిడి పెట్టకూడదు. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళరా. రామాద్రి అనే గారు, మీరు భోజనానికి రండి. రండి సార్. కాఫీ తీసుకోండి. ఎలాగైనా అతన్ని మామూలు స్థితికి తీసుకురావాలని నా శాయశక్తిలో కృషి చేస్తున్నాను. రేపే ఆపరేషన్. ఆపరేషన్ మీరే చేయాలా? అవును మాధురి, ఈ ఆపరేషన్ కోసం నేను. ఏంటి, ఆపరేషన్ మీరే చేయాలి? అంటే నీ ఉద్దేశం మాధురి? ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అంటే నేను అతన్ని ఏమైనా చేస్తానని? ఓ మై గాడ్ మాధురి, మాధురి ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఏమిటమ్మా ఇది, చదువుకున్న దానివి, పైగా డాక్టర్వి, నీ వృత్తి ధర్మాన్ని నువ్వే గౌరవించలేవా? అసలు అతను మన కార్తీక్ అవునో కాదో ఎవరికీ తెలియదు. నీ అనుమానాలతో కానివాణ్ణి ఊహించుకుని అయిన వాణ్ణి దూరం చేసుకుంటావా? అతను నీ భర్త, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి. ఆనందంగా సాగిపోతున్న నీ జీవితంలో అనర్థాలు కొని తెచ్చుకోకమ్మా. అవునమ్మా, కార్తీక్ మనకు దూరం అయినప్పటి నుంచి ఒక తండ్రిగానే నీ భవిష్యత్తు గురించి కలవరపడుతున్నాను. నాన్నగానే చెబుతున్నానమ్మా, మగవాడి విజయానికి ఆడదాని మాట అపశకునం కాకూడదమ్మా, శుభశకునమే కావాలి. బాబు, మాధురి మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెను మన్నించు. నేను చెబుతున్నాను, ఆపరేషన్కి ప్రిపేర్ అవ్వు. సర్వాంతర్యామి అయిన నీకు తెలియంది ఏదీ లేదు. అగ్నినేత్రంతో ఆగ్రహించకుండా నీ ఆశీస్సులు అందించు స్వామి, అందరినీ చల్లగా చూడు. ఎవరినమ్మా చల్లగా ఉండాలని కోరుకుంటున్నావు?
కొడుకునా కోడల్నా లేకపోతే తనెవరో తనకే తెలియని అభాగ్యున్నా ఎవరినమ్మా? పిల్లలెవరైనా జన్మనిచ్చేది ఆడదేనయ్యా. ఏ తల్లైనా అందరి పిల్లలు బాగుండాలనే కోరుకుంటుంది. నా అభిమతం కూడా అదే. ఆపరేషన్ సక్సెస్. అతనికి స్పృహ రావడానికి 8 అవర్స్ పడుతుంది. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అతని దగ్గర నేను ఉంటాను. మెలకు రాగానే నేనే వచ్చి చెప్తాను. పదమ్మా. ఆశలెన్ను కలిగిస్తావు, అందేటట్టు చేస్తావు, తీరాదాన్ని పొందేలోగా ద్వారాలన్నీ ముస్తావు. నీవే సృష్టి చేసేస్తావు, నీవే దిష్టి పెడతావు, అద్భుతాల రాతలు రాసి అంతలోనే చెరిపేసి ముడులన్నో వేస్తావు, మురిసేట్టు చేస్తావు, ముడి కాస్త పడగానే విడదీసి పోతావు. అనుబంధమంటులేని నువ్వు అన్ని అయినావు, దయన్న మాటలేని నువ్వు దైవమైనావు. కాలమా ఆడయాట నీకే న్యాయమా, దైవం కూడా నీకే సాయమా. ఏ పాత్ర ఎటకో బదిలీలు, ఎవరైనా నీకే బందీలు, నీ చేతిలో ఖైదీలు. కలకాలం మాగని కంటి నీరు, కలకాలం మాగని కంటి నీరు. కాలమా ఆడయాట నీకే. ఆ వంశీ, అతనికి మెలకు వచ్చింది. వచ్చేసాను మాధురి, నీకోసం వచ్చేసాను. ఆ దేవుడు కూడా మన బంధాన్ని విడతీయలేడని మన ప్రేమ నిరూపించింది. అందుకే మృత్యుని కూడా జయించి వచ్చేసాను. ఏంటి మాధురి ఆ కన్నీళ్ళు? అర్థమైంది, అవి కన్నీళ్ళు కావు. నేను లేనని, ఇక తిరిగి రానని అనుకున్న నీకు ఒక్కసారి నేను కనిపించేసరికి నీ మనసులో ఉండే ఆనందం ఆ కళ్ళల్లో కనిపిస్తుంది కదూ. ఈ ఆనందమే మధురిని కోరుకునేది. నేను లేని ఇన్నాళ్ళు నన్నే తలుచుకుంటూ ఒంటరిగా ఎంత బాధ అనిపించుంటావు మధురి.
అంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని ఆ తాలితో నన్ను ఎగతాళి చేయడానికి వచ్చావన్నమాట. కొద్ది రోజులు నేను ఊరు వెళ్తానంటేనే నువ్వు లేక నేను ఉండలేను అన్నావే, అదంతా నటన? ప్రేమ పెళ్లి అనేది రెండు అక్షరాలు, అవి ఇద్దరి మధ్య బంధం వేసేవే కానీ పది మందితో సంబంధం పెంచేవి కావు. మాట్లాడుకు. ప్రేమించి పెళ్లి చేసుకుని నువ్వు ప్రేమకు విలువ ఇచ్చి నా జ్ఞాపకాలతో బతుకుతున్నావు అనుకున్నాను, కానీ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని ఇంకోటికి ప్రేమను పంచుతావు అనుకోలేదు. నువ్వు నా ముందు నుంచి వెళ్ళిపోతావు. ఏమిటమ్మా? ఏమిటమ్మా? మాధురి, ముందుగా లోపలికి వెళ్లాల్సింది నువ్వు కాదు. నువ్వు అనుకుంటున్నట్టు ఒకవేళ అతను కార్తీకే అయితే నిన్ను చూసిన ఆనందంలో అతనికి ఏదైనా జరగవచ్చు, ఒక విధంగా అతని ప్రాణానికే ప్రమాదం కావచ్చు, కనుక నా మాట విను. సార్, మీరు వెళ్ళండి. కాదమ్మా, కార్తీక్ కాదు. రూపం చూసి నేను నీలాగే ఆశపడ్డానమ్మా. మనకు కాకుండా పోయినవాడు మళ్ళీ ఎదుటి పడేసరికి మనవాడు కాకుండా పోతాడా అనుకున్నాను, కానీ మన కార్తీక్ కాదమ్మా. కాలం కాటు గురైన నిర్భాగ్యుడమ్మా అతను. గతాన్ని గుర్తుకు తెచ్చుకొని భవిష్యత్తు బోధపడక తనలిగిపోతుంటే జాలి గుండెగల ఒక తండ్రిగా అతని బాధ చూడలేకొచ్చేశాను. ఒకే రూపంలో ఇద్దరిని సృష్టించి నాలుగు నిండు ప్రాణాలతో ఆడుకుంటున్నాడు అమ్మా దేవుడు. విధి ఆడే వింత నాటకంలో అబద్ధాలు నిజాలు అప్పుడప్పుడు ఇలా తారుమారు కాక తప్పద్దల్లి. అతను మన కార్తీక్ కానే కాడమ్మా. కాదు, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి. It's okay. అందరూ అమ్మగారి శ్రీమంతాన్ని సంతోషంగా జరుపుకుంటుంటే నువ్వు ఈరోజే వెళ్ళిపోవటానికి రెడీ అయ్యావేంటి కార్తీక్? నా పేరు కార్తీక్ కాదు సార్, బాలాజీ. ఓ, బాలాజీవా? నేను కార్తీక్ అన్నానేంటి? ఇప్పుడు మాధవరావు గారు అబ్బాయి కార్తీక్ కాదు, మాధురిని పెళ్లి చేసుకున్నావే ఆ కార్తీక్ కదా.
అసలు ఎవరు సార్ ఆ కార్తీక్? చంపేస్తున్నారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అవును, నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు ఎందుకలా కంగారు పడుతున్నావో నాకు అర్థమవుతుంది. చూడు, జన్మనిచ్చిన తండ్రిని మోసం చేశావు, పునర్జన్మనిచ్చిన డాక్టర్ని మోసం చేశావు, కట్టుకున్న భార్యను మోసం చేశావు, కానీ నన్ను మోసం చేయలేవు కార్తీక్. చూడు, నీకు ఆపరేషన్ జరిగిన క్షణం నుంచి నేను నీ దగ్గరే ఉన్నాను. గృహలోకి వస్తున్న నువ్వు మాధురి మాధురి అని కలవరించావు. మాధురి 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 ఎవరు? నీ తల్లే? చెల్లె? కాదు, నువ్వు తాళి కట్టిన భార్య. నా కళ్ళల్లోకి సూటిగా చూచెప్పు, నువ్వు కార్తీక్ కావు. నా పేరు కార్తీక్. మరి ఎందుకు ఈ నాటకం ఆడావు? మాధురి కోసం. మాధురి కోసమా? మాధవరావు బాగున్నావు? మాధవరావు కార్తీక్ 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 రే కార్తీక్. ఇప్పుడే కదా ఆపరేషన్ జరిగింది, అంతలోనే ఎమోషన్. నువ్వు ఏం మారలేదు మాధవరావు. మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదురా. అది సరే, కానీ మాధురి ఎలా ఉంది? ఏమైంది? అయ్యో, మాధురికి న్యాయం చేయాలన్న తాపత్రయంతో నీకు అన్యాయం చేశాను బాబు, నన్ను క్షమించు. నిన్నే తలుచుకుంటూ గుండెల్లోని తన బాధ బయటపడితే నా గుండె ఎక్కడ ఆగిపోతుందోనని అనుక్షణం కుమిలిపోతున్న మాధుర్ని అలా చూడలేక తను వద్దంటున్నా ఆగిపోయిన డాక్టర్ ఒత్తిడిని కొనసాగించమని ధైర్యం చెప్పి ఒప్పించాను. నా మాట మన్నించి మాధురి ఉద్యోగంలో చేరింది. ఇక్కడ నీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వంశీ మాధురికి పరిచయమై తన గతాన్ని తెలుసుకుని ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. తన మనసులోనూ జీవితంలోనూ నీకు తప్ప వేరే మనిషికి చోట్లేదని మాధురి తేల్చి చెప్పేసింది. కానీ మాధురికి నేనే నచ్చజెప్పి తన కళ్ళ ముందు కనిపిస్తున్న నీ జ్ఞాపకాల్ని చెరిపేసి మాధురికి ఒక తండ్రిగా దగ్గరుండి నేనే పెళ్లి జరిపించాను. తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. నాదో చిన్న కోరిక, తీరుస్తానని మాటిస్తారు కదూ. నేను మీ కొడుకునన్న విషయం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వండి. చనిపోయిన మీ కన్న కొడుకు తిరిగి వచ్చిన ఆనందం మరొకరి జీవితంలో విషాదం కాకూడదు. నేను మీ కొడుకునన్న విషయం తెలిస్తే మాధురికి జీవితాన్నిచ్చి నన్ను మామూలు మనిషిని చేసిన డాక్టర్ తట్టుకోలేండి. మాధురి ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని మీరు కోరుకున్నారు. మీ కన్నబిడ్డగా నా కోరిక అది. దయచేసి నిజాన్ని మీ మనసులోనే దాచుకుంటారు కదూ.
మాధురి ఎక్కడున్నా సరే చల్లగుండాలని, నిండు నూరేలు తన పసుపు కుంకుమాలతోటి కలకలాడుతూ ఉండాలని ఇట్లా చేశాను. సార్, నేను చేసిన తప్పు ఒప్పు నాకు తెలియదు, కానీ మాధురి జీవితం బాగుండాలి, అదే నా ఉద్దేశం. నీ త్యాగానికి సంతోషపడాలి, జాలి పడాలో నాకు అర్థం కావట్లేదు. చిన్నవాడవైన నీ సంస్కారం దయచేసి ఈ విషయాన్ని ఈ రహస్యాన్ని నా గుడ్డెల్లోనే దాచుకుంటాను. కార్తీక్, పసుపు కుంకాలతో కలకలాడుతున్న మాధుర్ని ఒక్కసారి నీకు చూడాలనిపించట్లేదు? మాట ఇచ్చారు.